అన్లాక్ టూ ప్రారంభం కాబోతుంది కేంద్రం అన్లాక్ టూకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా ఇప్పటికే విడుదల చేసింది జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న అన్లాక్ టూలో అంటే అన్లాక్ వన్కి టూకి ఎటువంటి వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది ఎటువంటి తేడాలను గమనించవచ్చు అనే దాని మీద కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మోడీ సర్కారు కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీ కూడా తీసుకోబోతున్నారు అంటే ఇందులో చాలా వరకు ఊరటనిచ్చే అంశాలు ఉన్నాయి అలాగే జాగ్రత్తలు హెచ్చరికలు చేసే అంశాలు కూడా ఉన్నాయి అంటే దాదాపు అన్లాక్ వన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్లాక్ టూలో కంటిన్యూ అవుతూ అదనంగా ఎటువంటి మినహాయింపులు ఎటువంటి సడలింపులు ఇస్తోంది అనే దాని మీదే అన్లాక్ టూ గురించి చర్చించుకోవాలి వాస్తవానికి ప్రజలైతే ఇప్పుడు అన్ని మినహాయింపులు అన్ని సడలింపులు అయితే కోరుకోవట్లేదు ఎందుకంటే లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభి రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనలతో అమలు చేస్తే బెటర్ అనుకుంటున్నారు కానీ అన్లాక్ టూ ఇమీడియట్ గా మరికొన్ని సడలింపులు మరిన్ని మినహాయింపులు రావాలి అనేది పెద్దగా ఎవరు కోరుకోవట్లేదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరిన్ని అనుమతులు రాబోతున్నాయి అన్లాక్ టూలో ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇప్పటికే రైళ్లను అనుమతించారు అంటే పూర్తిగా రైళ్లు తిరగకపోయినా కొన్ని రైళ్లు అయితే మాత్రం ప్రజా రవాణాకు అందుబాటులోకి వచ్చాయి అలాగే విమాన సర్వీసులు కూడా కొనసాగుతున్నాయి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కాకపోతే అంతర్జాతీయ జాతీయ విమాన సర్వీసులకు పూర్తిగా అనుమతి ఇవ్వలేదు దానికి అన్లాక్ టూలో కూడా ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే జూలై పదిహేను నుంచి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన శిక్షణ కేంద్రాలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు దీంతో పాటు కంటైన్మెంట్ జోన్లు ఏవైతే ఉన్నాయో కంటైన్మెంట్ జోన్లలో ఉండే నియమ నిబంధనలు ఆంక్షలు అలాగే కొనసాగు కొనసాగుతాయి కంటైన్మెంట్ జోన్ల బయట ఉండే ప్రార్థనా మందిరాలు కానివ్వండి లేదంటే ఇతరతర దైవ సంబంధిత కార్యక్రమాలకు అలాగే అత్యవసర సేవలకు సంబంధించి అంటే షాపింగ్ మాల్లు ఆతిథ్య సేవలు హోటళ్ళు ఇవన్నీ కూడా కంటోన్మెంట్ జోన్ కాని ప్రాంతాల్లో తెరుచుకునే అవకాశాలు సంబంధించిన మినహాయింపులు సడలింపులు లాక్డౌన్ టూ పాయింట్ ఓలో ఉండబోతున్నాయి దీంతోపాటు ప్రధానంగా ఇప్పుడు అంతరాష్ట్ర సర్వీసులకు పాస్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది పూర్తిగా అనుమతులు ఎత్తేస్తుంది పాస్ లేకపోయినా ప్రజా రవాణా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి రవాణా అయితే కంటిన్యూ అవుతుంది పాసులు అవసరం లేదు అలాగే ఇప్పటికే సరుకులు అలాగే వ్యక్తుల రవాణా మీద కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవు విదేశాల్లో నిలిచిపోయిన భారతీయుల తరలింపుతో పాటు సముద్ర రవాణాను కూడా ఈ అన్లాక్ టూ పాయింట్ ఓలో పునరుద్ధరించబోతున్నారు వీటి మీద నిషేధం జూలై ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే పాఠశాల కాలేజీలు కోచింగ్ సెంటర్లు వీటి విషయంలోనూ కేంద్ర హోంశాఖ అనుమతి లేని అంతర్జాతీయ విమాన ప్రయాణాల విషయంలోనూ అలాగే మెట్రో రైళ్లు సినిమా హాల్ స్విమ్మింగ్ పూల్లు అమ్యూజ్మెంట్ పార్కులు థియేటర్లు బార్లు ఆడిటోరియంలు వీటికి సంబంధించి ఏం చేస్తారు అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎప్పట్లాగే కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మామూలే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను యథాతథంగా అమలు చేస్తారు అయితే కర్ఫ్యూ వేళల్లో మాత్రం సరుకు రవాణాతో పాటు విమానాలు బస్సులు రైళ్ళు ఇలాగా ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు చేరుకోవడానికి ఆ ప్రజా రవాణాకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఉండబో ప్రధానంగా టూ పాయింట్ వన్లో భారీగా రిలీఫ్ ఇచ్చే అంశం ఏంటి అంటే అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తేస్తున్నారు పూర్తి మినహాయింపులు పూర్తి సడలింపులు ఇస్తున్నారు ఇక బార్ల గురించి పబ్ల గురించి హోటల్ గురించి ఇప్పటికే తెరుచుకున్న ఈ హోటళ్ళు కొన్ని కాకపోతే ఓన్లీ పార్సల్ సర్వీస్ మాత్రమే అనుమతిస్తున్నారు కర్ఫ్యూ ఉన్న ప్రాంతాల్లో మాత్రం యథార్తంగా అక్కడ ఉన్న నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆంక్షలు ఏవైతే ఉంటాయో అవే కొనసాగుతాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టూ పాయింట్ ప్రధానంగా థియేటర్లు తెరుచుకుంటాయా లేదా షాపింగ్ మాల్స్ తెరుచుకుంటాయా లేదా అనే దాని మీదే ఉత్కంఠ నడుస్తోంది కానీ వాటికి అనుమతి ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు అనేది కూడా స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి